స్టాన్ స్వామి. ఈయన ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తారు. ఇక్కడే ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఆయన చనిపోయారు కాబట్టి మానవ హక్కులు ఈ దేశంలో చచ్చిపోయింది. అదేందుకు మానవ హక్కులు పౌర హక్కులు మావోయిస్టులతో సంబంధాలు ఉన్న వాళ్ళకి తీవ్రవాదులతో సంబంధాలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటాయేంటో అర్థం కాదు. ఎందుకు ఈ మాట నాకు చూస్తుందంటే ఆయన క్రైస్తవ మత ప్రబోధకుడు. ఆ పేరుతో ఈశాన్య రాష్ట్రాల్లో ఎవరు ఉంటారు? అసలు ఈశాన్య రాష్ట్రాలు ఎవరివి? గిరిజనులు, బోడోలు కావచ్చు లేకపోతే వివిధ జాతులకు సంబంధించినటువంటి గిరిజనులు. వాళ్ళ దగ్గర ఈయన ఏం పనిచేశారు? హక్కుల సంఘం పేరుతో అక్కడ మత ప్రబోధం చేసుకొచ్చారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే అక్కడ ఎదురు దెబ్బ తగులుతోందో తర్వాత ఈ ఇతర తీవ్రవాద సంస్థలు లైక్ నక్సలైట్లు అట్లాగే ఈ బోడోలు ఇలాంటి వాళ్ళందరితో కలిసి అస్సాం సంబంధించినటువంటి తీవ్రవాదులు ఇట్లాంటి వాళ్ళందరితో కలిపి ఉల్ఫా తీవ్రవాదులు వీళ్ళందరితో కలిపేసేసి జరిపినటువంటి కుట్రకి సంబంధించినటువంటి దాంట్లో కీలక నాయకుడు. సాక్ష్యాలు ఏం దొరుకుతాయి? ఇప్పుడు ఉగ్రవాది అవతల వాళ్ళకి ఏం ఆదేశాలు ఇచ్చాడని సాక్ష్యాలు ఏం దొరుకుతాయి? ఎవడన్నా రాసుకుని వీడియో తీసుకుని చేస్తారా? కాబట్టి విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ గురించి ఆయనకి మానవ హక్కులు అన్యాయం అయిపోయినాయి, వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం ఇదంతా అన్యాయం అంటూ అమెరికాలో ఉన్న మానవ హక్కులోడు, బ్రిటన్లో ఉన్న మానవ హక్కులోడు మాట్లాడాడు. అట్లాగే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రాశారు, బాగానే ఉంది. మరి నంబినారాయణ గురించి వీళ్ళందరికీ ఎందుకు పట్టలేదు? నంబినారాయణ అని ఎవరు? ఈ దేశ సైంటిస్ట్. ఆయన పోయి ఎలాంటి తీవ్రవాదం? ఇప్పుడు వరవరరావు గారు నక్సలైట్లతో సంబంధం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? సాయిబాబాకి నక్సలైట్లతో సంబంధం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? వీళ్ళకి తీవ్రవాదులతో సంబంధం లేదంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎందుకు? వాళ్ళ తరమే వీళ్ళు మాట్లాడి తీవ్రవాదులకు హక్కులోనే నక్సలైట్లకు హక్కులోనే మాట్లాడినటువంటి వాడు. వీళ్ళకేమో హక్కులు ఉంటాయి, బట్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కూడా కాదు, దేశద్రోహం చేశారని క్రయోజనిక్ ఇంజన్ తయారు చేసిన నంబినారాయణని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఆయన జైల్లో పెట్టారు. ఆయన గురించి ఒక్కడు మాట్లాడలేదు. అమెరికాలో ఉన్నటువంటి పిల్లల్ని చచ్చిపోతూ ఉండంటే మళ్ళీ ఈ మానవ హక్కులు కూడా ఒక్కడు మాట్లాడరు. అట్లాగే చైనాలో జరిగినటువంటి దారుణాల గురించి ఎవడూ మాట్లాడరు. బట్ భారతదేశం అనగానే వాళ్ళు ఏదో కామెంట్లు చేస్తారు, వెంటనే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ ఏదో అంతర్జాతీయ సమస్య అయినట్టు లేఖలు రాస్తూ ఉంటుంటారు. భారతదేశానికి పట్టినటువంటి అతి స్వేచ్ఛ ఇదే.